పాడు జీవితము యవనము ఏమైంది? నన్ను చంపని కూర్చుండు బ్రో. చంపనికనా? ఏడు దీంతోనే వెపన్ మధ్య ఎమోషన్ దేకు. మిల్క్ బాయ్ లా ఉన్నావురా. నీకు ఎమోషన్ కన్నా బాత్రూమ్కి వెళ్ళి లూజ్ మోషన్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే. ఏ క్యా బాత్ కర్ రే, మై కౌన్ మాలూమ్ తెరకు? కౌన్? అమితాబ్ బచ్చన్ అల్లుడువా? షారుఖ్ ఖాన్ తమ్ముడువా? मैं अभी चाहतू तू जरी तेरे हे मा को वचरा टायराटा చిన్నప్పుడు మస్త్ ఆడినం. ఆ మీకు హిందీ బాగా వచ్చు అనుకుంటా భయ్యా? అబ్బో చాలా బాగా వచ్చు, హిందీ కన్నా ఇంగ్లీష్ ఇంకా బాగా వచ్చు. ఇంటవా? పోదు. సర్లే గానే మనడు అంత ఆవేశంగా వెళ్ళాడు, భాష లాంటి బ్యాక్గ్రౌండ్ అయితే లేదుగా. ఆడు భాష ఏంది బ్రో, గట్టి కొడితే సోసొచ్చి పోయేలా ఉన్నాడు. నిజమే. సర్లే గానే ఆడిని ఎందుకు చంపాలనుకుంటుండు? ఆడు ఎక్క బ్రో, కత్తిలా ఉంటుందంటే నమ్మండి దానికి లైనేసి. లవ్ మ్యాటరా? ఎస్. అంతే బాసు, ఈ అన్నలకి తమ్ముళ్ళకి లవ్ వాల్యూ అస్సలు తెలియదు. అవును భయ్య, ముఖ్యంగా ఈ వన్సల్ లవ్ వాల్యూ అయితే అస్సలు తెలియదు. కరెక్ట్. అంటే అమ్మాయి నేను లవ్ చేయట్లేదా? లేదు భయ్య, అందుకేగా వన్ సైడ్ లవ్ అని చెప్పింది. వాడు మళ్ళీ అయితే రాడుగా. ఏమో చెప్పలేం. అయినా వన్ సైడ్ లవ్ అయినా ఏముందిలే బాసు, అది కూడా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నీకున్న మనసు ఆడికి కూడా ఉంటే నా బ్రతుకు ఇలా అయ్యేదే కాదు. ఆనికి తెలియే రాదు, ఇంకా మనసు ఎక్కడి నుంచి వస్తలే బ్రో. లే హే, దాని మొగుడికి వస్తుంది బ్రో, కానీ ఆడే అర్థం చేసుకోవట్లా. మొగుడేంది బాసు? హస్బెండ్ దాని భర్త మ్యాన్. అంటే అమ్మాయికి పెళ్ళైందా? ఏ నువ్వు లవ్ చేసిన అమ్మాయికి? హా బ్రో అయ్యింది. నా కుంప ముంచినా కదరా. అదేం లేదు బ్రో, అంత సీరియస్ తీసుకోకు. పెళ్ళైన పిల్లకి సీరియస్ తీసుకోక బర్రెల్ని తోమేవాడు కాదు, మన బాడీల్ని తోమేవాడు వచ్చాడు చూడు. ఏంది బ్రో పెద్ద వెపన్ తెచ్చినావు? హిందీ హిందీ స్మాల్ వెపన్ లాయన బడ వెపన్. ఓ వెపన్ అచ్చా నీ బోలానా, ఇస్లే బాత్ కర్నే బడా వెపన్ లాయా. ఏమో అంటున్నాడేంటి? బాత్ కర్నే అని చెప్పాడు కదా, స్నానం చేసి వచ్చాడేమో. నీకు నా అలాగే హిందీ బాగా వచ్చు కదా. ఏ వచ్చు వచ్చు. ఏ ఏ క్యా గుస్ గుస్ కరే? గుస్ గుసా అంటే ఆడికి కూడా మనలాంటి హిందీ వచ్చేమో. లేదు భయ్, ఓ తేరి బెహన్ కో లైన్ మారా, ముజే కుచ్ నహీ పతా ఇస్లియే మే రోకా. నహీ భయ్, ఈడు కో సబ్ పతా హై, ఈడు మా అన్నా హై, ఈ ప్లాన్ వేసింది ఈడు హై, అంటే నేను ఎగ్జిక్యూట్ చేసింది భయ్, అంతే హై భయ్, ఈడు మా అన్నా భయ్. అన్నా హై, 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 అన్
ఒరే నన్నెందుకు ఇరికిస్తున్నావురా? నాకేంట్రా సంబంధం మీతో? ఇందాక నన్ను తిడతావా? నా ఈగో హర్ట్ అయింది. ఒరే నీ ఈగోకి నీకు దండవరా నాయన, నీకు నాకు సంబంధం లేదని చెప్పారా? లేలే, ఇందులో నుంచి నేను బయటపడాలంటే నిన్ను వాడుకోక తప్పదు. సారీ బ్రో. నా దారిని నేను పోక, ఎవడి సమస్యనో నేను నెత్తికెక్కించుకోవడం ఏంటి? ఆడేమో ఇప్పుడు నా నెత్తికెక్కడం ఏంది? నువ్వు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆడొచ్చి ఇప్పుడు కొడతాడు చూడు. ఆడు ఇరగొట్టేది నన్ను ఒక్కడనే కాదనుకుంటా. बार बार ये घुस घुस क्या रे भाई? घुस घुस नहीं, तू कस कस आने नंटे एक बात बोलता. हाँ बोलो. आपकी अक्का है ना जो शादी हुआ, हाँ वो मेरी बहन जैसी. अपना बहन को वो लाइन मारा. लाइन मारे तो हम क्या करते? हम दोनों मिलके उनको मारते. ठीक है आजा. भाई भाई दो मिनट भाई, हम बैठ के बात करते ना भाई. बात आड़ ऑलरेडी चेस अच्छिंडो, इक नेन बाइट चेयडमे मिगिलुंदे. నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావు బ్రో? ఆ ఇందాక నన్ను ఇరికిద్దాం అనుకున్నావు కదా, అందుకు. సారీ బ్రో ప్లీజ్. ఏమనుకోద్దు బ్రో. బాయ్ ఫిర్ గుస్ గుస్ కర్ రే బార్. ये इधर है. नहीं मैं इधर नहीं हूं भाई. నువ్వేంది బ్రో నాకు రంకు మొగుళ్ళ తయారయ్యావు? ఆడేమో గాని ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది బ్రో. వదలరా బాబు. వదిలేస్తా నాకేంటి? నాకేంటి అంట బ్రో. ఇదో ఆఫర్ ఉందా? ఎంత కావాలో చెప్పు. 10,000. 10,000. సరే ఫస్ట్ వన్ పని చూసొద్దాం, తర్వాత డబ్బులు ఇస్తా పదా. లేదు లేదు, ఫస్ట్ డబ్బులు ఇయ్యి, ఆ తర్వాత వెళ్ళి కొట్టొద్దాం. నువ్వు పాలిటిక్స్ లోకి వెళ్ళాలి బ్రో. నంబర్ చెప్పు. పంపించే చూడు. రైట్ పదా, ఆ సంగతి చూద్దాం. कहां गए ये लोग? ए क्या हो रहा? पुलिस हो रहा. బ్రో ఇక్కడుండు. బ్రో ఇక్కడుండు. అబ్బా ఎటువైపు ఉన్నా ఏం పట్టిస్తున్నావు బ్రో, నీ ఎథిక్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఏ జారే భాయ్ భాయ్ రుక్, అబ్ ముస్సే నహీ హో రా, ఉసే మార్నే కిత్నా లేగా బతా. ఈ వ్యాపారం ఏదో బాగానే ఉన్నట్టుంది, దోచేసుకుందాం. ముజే 20,000 దే దో. 20,000. 20,000. వై వై వైసా బోల్నా దూంగా చల్ చలో నీ కుంది రారా. ఏ రైలు ఇద్దరు ఆ
చక్కకి లైన్ వేసిన రాడు. అందుకు నాకు 20,000 కట్నం కూడా ఇచ్చాడు గాని ఇక నీకు ఉందిరో. Run. भाई इधर है इधर. Run. भाई इधर है. अरे ये एंट्रा नहीं बाला. अरे तीस इतने मोबाइल कितना सिर्फ मार के दानों से बाले चंचल नेशन रेटर. Hi guys, thank you so much for watching. Video మీకు నచ్చిందా? నేను చాలా కింద మీద పడి చేసిన వీడియో అన్నమాట. ఈ వీడియోకి నేను కష్టపడినంత అసలు ఇప్పటివరకు దేనికి పడలేదు. ఆ లెవెల్లో అలసిపోతూ ఎండలో బీభత్సంగా కింద మీద పడ్డాం. ఎనీవే వీడియో అయితే కంప్లీట్ చేసాం అండ్ రిలీజ్ చేసాం, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకటి చెప్తున్నాను, నాకు ఎటువంటి టమ్నా మీడియా ఇన్ఫినిటివ్ మీడియాలాగా వేరే వాళ్ళకి లక్షల లక్షల వ్యూస్ వచ్చేలాగా అలా ఎటువంటి మీడియా సపోర్ట్ అయితే లేదు. అలాంటి మీడియాలో సపోర్ట్ కావాలంటే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడించి చేయించి అజ్జయించి ఇజ్జయించి చాలా చేయాలి. మనకంత సీన్ లేదు, చాలా మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇండివిజువల్ యూట్యూబర్. కాబట్టి నాలాంటి ఇండివిజువల్ యూట్యూబర్ పైకి రావాలంటే కేవలం మీరు ఇచ్చే ఆ లైక్ వల్లే వస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చూ లైక్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ లైక్ అనేది జస్ట్ అలా నొక్కితే దానివల్ల మీకు వచ్చే పోయేది ఏం లేదు కదా. జస్ట్ లైక్ కొడితే యూట్యూబ్ ఆ వీడియోని ప్రమోట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. సో ఆ లైక్ అనేది దయచేసి మర్చిపోకండి. మినిమం 400 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ వీడియోకి. మీకు నచ్చితే ఓకే, చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొడతారని ఆశిస్తూ 400 లైక్స్ వస్తే పార్ట్ 2 మళ్ళీ వస్తుంది ఈ కాన్సెప్ట్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫనీ మగ్జీ వైన్స్.